अध्यक्ष केटी रामाराव गारि दग्गर नुंचि कोन्नि समाधानालंटे वारु ई नगराने तीसुकोच्चिन संस्थलो व्यवस्थलो इंफ्रास्ट्रक्चर संबंधी आज चेप्तारेमो अनुकुन्नानु गानी वारु खर्चु पेट्टिन लेक्कलु वेल कोट्ल गुरिंचि चेप्पारु చెప్తూ మీ టైంలో అన్ని ధర్నాలే ఉన్నాయి కానీ మేమంతా బాగా చేసాం మాకేం ధర్నాలు కనపట్టలేదని చెప్తా ఉన్నారు. అధ్యక్ష ఆ టైంలో ధర్నాలు ఉన్నాయి నేను కాదట్లేదు. ఆ ధర్నాలు ఉన్నాయి కాబట్టి ఆనాటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంగా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని తీసుకొచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ రకంగా వచ్చినాయి మంచి నీళ్ళు ప్రాజెక్టులన్నీ. మీరు అసలు ఇవాళ ధర్నాలు చేయనిస్తే కదా ఎవరో ఇంట్లో ఇవాళ ఉన్న సమస్యలకి మీరు అసలు మీరు ఈ రకంగా పోలీస్ తో కట్టడి చేయకపోతే ఈ అసెంబ్లీ ముందు రోజు కొన్ని వందల ధర్నాలు ఉండే అలా ఎక్కడ మీరు ధర్నా చౌకనే ఉండలేదు. ధర్నా చౌకనే చేశారు అసలు ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కాబట్టి ఎవడు ధైర్యంగా చెప్పలేకపోతా ఉన్నారు. బట్టి గారు అధ్యక్ష ఇదొకటి ఒక్క నిమిషం అండి సార్ మీరే సార్ మీరు స్పీకర్ సార్ అవునండి సార్ మీరు రిఫరీ గా ఉండాలి సార్ 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 అట్లాగే సార్ చాలా చెప్పారు సార్ వారు అట్లాగే మేము వచ్చిన తర్వాత 67000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేశామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఆ టైంలో చాలా తక్కువ ఖర్చు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఒకటేమో 4000 కోట్లు అని చెప్పారు. నేను అన్నా చాలా తక్కువ ఖర్చుతో హైదరాబాద్ నగరానికి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు ఆనాటి ప్రభుత్వాలు. మీరు 67000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చూడటానికి ఒకటాన్ని చూపించండి గట్టిగా. నేను అంటున్నా అదే ఆ డబ్బులన్నీ ఎడిపోతా ఉన్నాయి ఎక్కడ పోతా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి కావాల్సింది మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కానీ మేము డబ్బులు ఇంత రిలీజ్ చేశాం ఇంత ఖర్చు పెట్టామంటే కాదు. ఖర్చు పెట్టిన దానికి కనపడేటట్టుగా కూడా ఉండాలి కదా అధ్యక్ష. ఏం కనిపిస్తా ఉన్నాయి నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా అవి తప్ప వేరే లేదు. అంబేద్కర్ గారు చెప్పారు ఏం చెప్పాను అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీరు ఇదో నేను ఫోటో కూడా చూపించాను మీకే చూపించాను చెత్త బండిలో వేశారు ఈ ప్రభుత్వం దాన్ని దయచేసి చేసుకొచ్చి అదే పంజగొట్ట చౌరస్త దగ్గర పెట్టిస్తున్నా అన్నాను. మీరు పెట్టిస్తారా లేదా చెప్పండి పెట్టిస్తారా లేదా మీరు చెప్పండి గౌరవం ఉందా లేదా చెప్పండి. అదే అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి రాజ్యాంగం రాయడానికి అవకాశం కల్పించారు. ఆ రాజ్యాంగం ద్వారానే వాళ్ళ ప్రజాస్వామ్యం చట్టసభలో ఈరోజు మన ఆ చిన్న రాష్ట్రాల అవకాశం అని తెలంగాణ తెచ్చుకున్నాం. అటువంటి చర్చిన అటువంటి 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 అంబేద్కర్ గారి విగ్రహాన్ని అటువంటి విగ్రహాన్ని చెత్తబట్టలేయటం న్యాయమా? మీరు చెప్పారా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆడు పెట్టాలని? పెట్టలేదు కదా. మీ ద్వారా నేను మళ్ళీ వారిని అడుగుతా ఉన్నాను దయచేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారా లేదా. అధ్యక్ష నేను చెప్పేది అదే మీరు దయచేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాలని నేను గౌరవంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా లంగ్ స్పేస్ గురించి మీరు ఆలోచించారా అన్నారు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఇందిరా పార్క్ కానీ సంజయ పార్క్ కానీ కృష్ణకాంత్ పార్క్ కానీ ఎల్బీనార్లో ఉన్న పార్క్ కానీ చివరి కేబీఆర్ పార్క్ కానీ ఇవన్నీ అప్పుడు ప్రభుత్వాలు చేసినాయి. మీరు వచ్చిన తర్వాత ఒక్క పార్క్ అయినా లంగ్ స్పేస్ కోసం ఒక పెద్ద పార్క్ని హైదరాబాద్ నగరానికి ఏమైనా ఇచ్చారండి? ఎక్కడిచ్చారు చెప్పండి. హైదరాబాద్లో ఓ పెద్ద పార్క్ని ఇవో ఏ రకంగా చేశామని చెప్పారు చెప్పడానికి ఉందండి. నేను చెప్పేదే పదే పదే మమ్మల్ని కేవలం విమర్శించడానికి విమర్శిస్తా ఉన్నారు కానీ ఒక ఒక మంచి మాట అయినా చెప్పలేదంటే ఏం చెప్తా కానీ ఉంటే కదా చెప్పడానికి. లేకపోతే గాంధీ భవన్లో కూర్చొని మాట్లా. ఆ గాంధీ భవనేనండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మర్చిపోతా ఉన్నారు. ఓకే ఆ గాంధీ భవన్ ఉంది కాబట్టి గాంధీ భవన్ మీరు మళ్ళీ అదే తీరులో మాట్లాడండి. కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి సార్. భట్టి గారు సార్ భట్టి గారు ఆ గాంధీ భవన్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకత్వం చెప్పింది కాబట్టి ఇక్కడ తెలంగాణ గీయటానికి ఆయన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఆయన బిల్లు ఈ సభలో పెట్టాడు. నేనే డిప్యూటీ స్పీకర్ ఆడు కూర్చొని సభలో పెట్టించాం సార్. గాంధీ భవన్ ఉంది కాబట్టే జరిగింది అది సార్. సార్ భట్టి గారు తెలంగాణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. సార్ నాకు కూడా గుర్తుంది సార్, మేము టీవీలలో చూసినాం పేపర్లలో చదివినాం.
కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు అక్కర్లేదు తెలంగాణ అభివృద్ధి చేసుకుంటే తెలంగాణ తీసుకుందామని రాజశేఖర్ రెడ్డి వంతపాడిన వ్యక్తి సార్ ఆయన ఆయన తెలంగాణ గురించి మాట్లాడతారా సార్ ఆయన తెలంగాణ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచి సార్ అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా ఐ స్టాండ్ బై దట్ ఐ స్టాండ్ బై దట్ ఇప్పుడు కూడా చెప్తాను సార్ అధ్యక్ష ఇది వాస్తవం ఇది చరిత్ర వీళ్ళు లేచి ఓ గట్టి గరిచినంత మాత్రం ఆ చరిత్ర ఎక్కడ పక్క పోదు ఇది వాస్తవం నేను మున్సిపల్ మంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను హైదరాబాద్ నగరంలో దాదాపు 150 స్లమ్స్ లో ఉన్నటువంటి దళిత గిరిజనులు పేద వర్గాల వాళ్ళు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు ఇప్పుడు ఎంతమందికి ఇస్తా ఉన్నారు మీరు ఎన్ని అప్లికేషన్స్ కలెక్ట్ చేశారు కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చున్నాయి 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు పోయినసారి ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు మేము ఇస్తాం 1 లక్ష ఇళ్ళు అన్నారు ఎన్నికలు అయిపోయినాయి వదిలేశారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మొదలుపెట్టారు నేను అంటున్నా మీరు ఇవ్వండి ముందు ముందు ఆ ఎలక్షన్స్ అరే సార్ సార్ చెప్పలేండి సార్ చెప్పలేండి సార్ సార్ చెప్పలేండి సార్ కాంగ్రెస్ వాళ్ళ కట్ట నిరుద్యోగులు మేమే నిరుద్యోగులు కాలేదు సార్ మేము మాట్లాడేది మా గురించి సార్ సార్ భట్టి విక్రమార్క గారు అన్ని సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా రేపు పొద్దున 10 గంటలకు వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను వస్తా తీసుకుపోయి చూపిస్తా డబుల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూపిస్తా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుకుంటూ హైదరాబాద్ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఆ విధంగా సత్యదూరమైనటువంటి మాటలు ఈ సభల అందుకే మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి అక్కడ కూర్చుంటారు మీకు ఇంకా బుద్ధి వస్తలేదు లాస్ట్ టైము మీకు 2 సీట్లు వచ్చినాయి గేట్ హైదరాబాద్లో ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేమేం చేయలేము డబుల్ బెడ్రూమ్ మీకు చూపిస్తా పొద్దున మీ ఇంటికి వస్తా వెళ్ళి చూద్దాం చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయితే ఇద్దరం కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్దాం ప్లీజ్ కంక్లూడ్ బట్టి గారు సార్ ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్ చేస్తున్నాను ప్లీజ్ కంక్లూడ్ వారు మంత్రి గారు ఇళ్ళు చూపిస్తా అంటున్నారు 1 లక్ష ఇళ్ళు వారి దగ్గరికి నేనే పోతాను వారు టైం చెప్తే నేను వస్తాను ఇద్దరం కలిసిపోయి 1 లక్ష ఇళ్ళు చూసి వద్దాం ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలండి ఇద్దరం కలిసిపోయి పంపిణీ చేసి వద్దాం చేసిన తర్వాత అప్పుడు మీకు ఏం చెప్పాలో చెప్తాను సార్ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ నిరుద్యోగుల గురించి సార్ మాకేదో నిరుద్యోగం లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాం మేము మాట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీల్లో ఈ తెలంగాణ కోసం పోరాటం చేసిన నిరుద్యోగ యువతి యువకులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే గ్రూప్ 1 ఇంతవరకు నోటిఫికేషన్ లేదు మా వయసు కూడా అయిపోతుందని అరుస్తా ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళ ఘోష ఏనండి అని చెప్తా ఉన్నాను అది వదిలేసి కాంగ్రెస్ వాళ్ళకి నిరుద్యోగులు ఎవరు నిరుద్యోగులు అవుతారు ఎవరు ఉద్యోగులు నాలుగు గణేష్ గుప్తా ప్లీజ్